ప్రజా వైద్య సేవలు అందక విశాఖ ఏజెన్సీ వాసులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అత్యాధునిక ఆసుపత్రులు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ మన్యం ప్రాంత వాసులు అవస్థలు పడుతూనే ఉన్నారు. విశాఖ జిల్లా ఏజెన్సీలోని చౌడపల్లికి చెందిన చిన్నారావు భార్య వెంకట కుమారికి పురిటి నొప్పులు రావడంతో స్ట్రెచర్పై ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఊర్లోకి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో భర్త స్థానికులు కలిసి అతి కష్టం మీద ఆసుపత్రికి తరలించారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు గర్భిణీకి పొరుడు పోశారు. అయితే విశాఖ ఏజెన్సీలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రజా వైద్య సేవలు అందక విశాఖ ఏజెన్సీ వాసులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అత్యాధునిక ఆసుపత్రులు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ మన్యం ప్రాంత వాసులు అవస్థలు పడుతూనే ఉన్నారు. విశాఖ జిల్లా ఏజెన్సీలోని చౌడపల్లికి చెందిన చిన్నారావు భార్య వెంకట కుమారికి పురిటి నొప్పులు రావడంతో స్ట్రెచర్పై ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఊర్లోకి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో భర్త స్థానికులు కలిసి అతి కష్టం మీద ఆసుపత్రికి తరలించారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు గర్భిణికి పొరుడు పోశారు. అయితే విశాఖ ఏజెన్సీలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.